यादव गारिकी देवेंदर रेड्डी गारिकी तोटा श्रीधर रेड्डी गारिकी शिव कुमार गारिकी वेदिक मुंदुन्नटुवंटि देश संरक्षणलो पालु पंचुकोनि अनेक कष्ट नष्टालु ओर्చి ఈ దేశాన్ని రక్షించి మనమంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహకరించినటువంటి త్రివిధాలలో పనిచేసినటువంటి మాజీ సైనికులకి పెద్దలకు అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సమయం 12 గంటలకు చెప్పి 2 గంటలకు వచ్చిన మీ డిసిప్లిన్ ని నేను పాటించకపోయినా నన్ను క్షమించి పెద్ద హృదయంతో ఈ సమావేశ మందిరంలో కూర్చున్న మీకు అందరికీ మరొకసారి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన అయినటువంటి ఆజాదీకి అమృత్ మహోత్సవ దినోత్సవ సందర్భంగా మీరంతా ఈ రోజు సాయంత్రం మేమే ఇళ్ళ పైన హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని ఆచరించాలి. మీ అందరి సెల్ఫీలు వాట్సాప్లు లేకపోతే ఫేస్బుక్లలో పిక్లన్నీ మారిపోవాలి. మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగరేసేటువంటి జాతీయ జెండా ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు మనందరి ఫేస్బుక్లు వాట్సాప్లు ఎక్కడ చూసినా మన బొమ్మలు మన కుటుంబ సభ్యుల బొమ్మల బదులు హర్ ఘర్ తిరంగా పేరిట మీ అన్ని పిక్చర్స్ అన్ని కూడా మారిపోవాలని కోరుకుంటూ నాకంటే ముందు మాట్లాడి సైన్యంలో నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సోదరుడు యాదగిరి గారికి ఆ డిసిప్లిన్ నుంచి ఇన్ డిసిప్లిన్ రంగంలోకి వచ్చి కూడా డిసిప్లిన్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మిత్రుడు యాదగిరి గారికి నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది. రాజకీయ నాయకులందరినీ తీసుకుపోయి బార్డర్ మీద ఒక ఏడాది ట్రైనింగ్ ఇస్తే ఎలక్షన్ లో కరెక్ట్ గా పనిచేస్తారని అనిపిస్తుంది. ఈ మాట ఎందుకంటున్నా అంటే వస్తూ కార్ల ఒక పేపర్ చదువుకుంటూ వచ్చిన ఆ పేపర్ లో లాస్ట్ పేజ్ లో వార్త కనబడ్డది. జోకర్లు ఈ దేశానికి ప్రధానమంత్రులు అయితే సర్కస్ కనబడుతుందంట. ఒక పెద్ద మనిషి సమాజంలో తనకు తాను ఒక మేధావిని అని చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి నిన్నే హైదరాబాద్ లో మన భాగ్యనగరంలో ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో కొంతమంది మేధావులు కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి మాట ఈ దేశానికి ఒక జోకర్ ప్రధానమంత్రి అయితే సర్కస్ కనబడుతుందంట ఆయనకి. ఇంకో మాట కూడా అన్నాడు. దురదృష్టం ఏంటంటే ఆయన కూడా మొన్న ఎన్నికలలో పోటీ చేసాడు. డిపాజిట్ కూడా రాలే పాపం. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని ముఖానికి రంగులు వేసుకొని నటించరా అంటే నటనోద్దని రాజకీయాలకు నటించబోతే డిపాజిట్ కూడా ఇవ్వలే బెంగళూరు ప్రజలు. ఆయన కూడా భారత ప్రజాస్వామ్యం గురించి భారత పార్లమెంట్ గురించి 534 మంది బఫూర్లు కూర్చొని 10 రోజులు డాన్స్ చేసిరు డ్రామా చేసిరు వక్తృత్వ పోటీలు పెట్టుకున్నారు అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. అందుకని ముందుగా ఎవరికైనా రాజకీయాల్లో పోటీ చేయాలంటే వాళ్ళకి నిలవాల్సింది ఈ దేశం ఏంది, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏంది, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఏ రకంగా గౌరవించాలనేటువంటి సంస్కారం లేనోళ్ళు చట్టసభలకు పోటీ చేస్తే వాళ్ళు ఈ చట్టసభలలో పోటీ చేయడానికి అర్హులా కాదా అనేది భారత ఎన్నికల సంఘం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. డెమోక్రసీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడతారు కొంతమంది వ్యక్తులు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. వాడు ఉత్తరం అంటాడు, వాడు భారత దక్షిణం అంటాడు, ఇంకా ఏదొస్తే అది మాట్లాడేటువంటి ఇట్లాంటి వాళ్ళని రేపు పొరపాటున చట్టసభలకు పంపిస్తే ఆ సభల గౌరవం నాడు అంబేద్కర్ గారు కలలు గాని రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటున్నటువంటి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి ఏ గౌరవం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు అనేక రకాలైనటువంటి స్పీచ్లు భాషణాలు అనేక వాగ్దానాలను విన్న తర్వాత ఓటేసి గెలిపించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన 534 మంది ఎంపీలని డిపాజిట్ రానివాడు ఒకటి నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఇంకా ప్రజాస్వామ్యంలో అట్లాంటి వ్యక్తుల్ని క్షమించడం అవసరమా అనేది ఒక్కసారి ప్రజాస్వామ్యంలో పౌరులమైనటువంటి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. నేను కొద్దిసేపటి క్రితం డీజీపీ గారితో మాట్లాడి ఒక కంప్లైంట్ చేసి అదే రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేసి ఇట్లాంటి వాళ్ళని భవిష్యత్తులో ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించాలని అడుగుదామని అడిగాను. కానీ వాళ్ళ అదృష్టం మంచిగుంది. వాళ్ళ ఆదివారం ఎవరు ఆఫీసులో లేరు. రేపు ఖచ్చితంగా 10:30 కనీసం మెయిల్ ద్వారానైనా కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నాను. See, you don't like this country, you don't like the prime minister of this country, you don't like the member of parliament. ఏ పార్టీకి గెలిచినా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల మంది ఓట్లేసి ఎన్నుకున్నటువంటి 534 మంది పార్లమెంట్ సభ్యులని బఫూన్లు అన్న తర్వాత మరి నువ్వేంది, నీ నాలుగు ఇంకెందుకు కోసేయబడలేదు? నువ్వు బాగా ప్రేమించే ఎర్రజెండా దేశాలలో నువ్వు ఈ మాటని ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి బతకగలుగుతావు అనేది ఆ మాట్లాడినటువంటి పెద్ద మనిషికి అర్థమైతే బాగుంటుంది. సినిమాలలో నటించినట్టు సినిమాలలో ఏది పడుతుంది ఎవడో రాసిస్తే డైలాగులు చెప్పి జనాలే చప్పట్లు కొట్టించుకున్నట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో కుదరదు సార్ అనేది మనం అందరం కూడా స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళు దేశ రక్షణ కోసం పనిచేస్తే మనం అంతే ప్రశాంతంగా ఇళ్లలో నిద్రపోతా ఉన్నాం. రోజు చూస్తూ ఉంటాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు రోజు ఏదో ఒక రకంగా ఎన్కౌంటర్, రోజు ఏదో ఒక రకంగా బార్డర్ లో సైనికులు చనిపోయినారనో ఇంకోటి జరిగింది అన్నటువంటి వార్తలు ఉండేటివి. ఇప్పుడు 120% లేవని నేను చెప్పలేను. అప్పుడప్పుడు వారానికి 10 రోజులకు ఒకటి కనబడుతుంది కానీ 2004 నుంచి 2014 మధ్యలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు దేశంలో జరిగినటువంటి చొరబాట్లను కంపేర్ చేసి చూస్తే ఏసి 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పిన నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ దేశ సంరక్షణలో సైన్యం పాత్రని విస్మరించకుండా సైన్యాన్ని ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు సాధ్యమైనంత వరకు 100% చొరబాట్లు తగ్గినాయని నేను నమ్ముతాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ పనిచేసి వచ్చినటువంటి మీరు మాకంటే ఎక్కువ విజ్ఞులు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకంటే ఎక్కువ మీరే విశ్లేషించగలుగుతారు నాకంటే ముందు మాట్లాడినటువంటి ఒకరు ఇద్దరు ముగ్గురు సైన్యం నుంచి వచ్చినటువంటి మిత్రులు కొన్ని సూచనలు కొన్ని సలహాలు ఇచ్చినారు భవిష్యత్తులో మూడోసారి నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎట్లయితే పనికిరాని చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ తో సహా